ముగిశాక చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త తలనొప్పి మొదలైంది. ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ను బహిష్కరించాలని కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాయ్కాట్ చెన్నై సూపర్ కింగ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లో నిలుపుతున్నారు. ఐపీఎల్ లో ధోని గ్యాంగ్ కు మంచి క్రేజ్ ఉంది. అయితే వేలంలో శ్రీలంక ఆటగాడు మహేషు తీక్ష్ణను సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఇదే ఇప్పుడు రచ్చకు కారణమైంది. తీక్ష్ణను సూపర్ కింగ్స్ లోకి తీసుకోవడంతో కొందరు తమిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మహేషు తీక్ష్ణను సూపర్ కింగ్స్ జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సూపర్ కింగ్స్ ను బాయ్కాట్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. శ్రీలంకలో తమిళులపై దాడులకు నిరసనగానే లంక ప్లేయర్లపై తమిళనాడు వాసులు ఆగ్రహంతో ఉంటారు. తమిళనాడుకు శ్రీలంకకు మధ్య వివాదాలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే మహేషును చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకోవటంతోనే తమిళులు మండిపడుతున్నారు. జట్టులో నుంచి ప్లేయర్ను అయినా తప్పించండి, లేదంటే జట్టు పేరులో నుంచి చెన్నై అనే పదాన్నైనా తొలగించాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి వేలం తర్వాత సూపర్ కింగ్స్ యాజమాన్యానికి టెన్షన్ తప్పడం లేదు. సిఎస్కే మేనేజ్మెంట్ పై సోషల్ మీడియాలో కొందరు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో మహేషు తీక్ష్ణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తీక్ష్ణ రైట్ హ్యాండ్ మీడియం పేసర్, వేలంలో 70 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ టీం కొనుగోలు చేసింది